మీరు కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారా? మార్చి 16-17న హైటెక్స్ లో ఫ్రాంచైజ్ ఇండియా బిగ్గెస్ట్ ఫ్రో ఎక్స్పో. వెల్కమ్ టు సుమన్ టీవీ. సింపుల్ జీరా రైస్ చేసుకుందాం. జీరా రైస్కి ఏముందండి, అన్నం ఉంటే జీలకర్రతో తిరగమాత పెట్టేయటమే అంతే. ఈ వేడివేడి అన్నము, రాత్రి అన్నము, పొద్దునే ఆ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ పిల్లలకి స్కూల్కి వేసి ఇవ్వడానికి, మనం బాక్స్లో పెట్టుకోవడానికి, ఏం పెద్ద కూరలు లేకపోయినా కూడా ఉల్లిపాయ అల్లం వెల్లుల్లి అల్లం వెల్లుల్లి ఉంటే చాలు మన దగ్గర, అంతకంటే ఇంకేం అక్కర్లేదు. కానీ బాగుంటుంది, హాయిగా ఉంటుంది తినడానికి. రాత్రిపూట తినడానికి కూడా చేసుకోవచ్చు. ఏ కూరలో లేకుండా సింపుల్ పెరుగు పచ్చడితోటి తినేసేయచ్చు. ఈజీగా సింపుల్గా చేసేద్దాం. మన దగ్గర వండిన అన్నం ఉంది, ఒక పెద్ద బౌలు. నూనె వేసి చేసుకోవచ్చండి, కానీ జీరా రైస్కి నెయ్యి వేస్తే చాలా బాగుంటుంది. ఓ 2 స్పూన్ల నెయ్యి, నూనె కూడా వేసుకోవచ్చు, అంత మొమాటం ఏం లేదండి. ఒక కొంచెం ఒక స్పూన్ నెయ్యి వేస్తే సరిపోతుంది, పైన వాసన బాగుంటుందని. మామూలుగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తారు కదా, నేను సాధారణంగా వాడనండి. అల్లము వెల్లుల్లి విడివిడిగా వేస్తాను, అలా ఏమిటో నాకు నూరిన రుచి ఎక్కదనమాట. 1 స్పూను జీలకర్ర. షాజీరా వేస్తే ఈ రుచి రాదండి. 3 ఏలక్కాయలు, 3-4 లవంగాలు, కొంచెం దాల్చిన చెక్క ఇందులో వేస్తున్నాను. 4-5 మిరియాలు కూడా. మిరియాలు హోల్ వేసాను కానీ పొడి చేసి వేసుకుంటాం ఇందులోకి. కొద్దిగా దినుసులు వేగనిచ్చి కరివేపాకు వేద్దాము. ఇప్పుడు ఏం చేస్తానంటే 1 ఇంచి అల్లము చిన్న ముక్కలు తరిగాను, అవి వేసేస్తున్నాను. తర్వాత 7-8 వెల్లుల్లిపాయలు గర్భాలు చిన్న ముక్కలు చేసాం, అది కూడా వేసేస్తున్నాను. నా దగ్గర ఇప్పుడు లేదు కానీ స్ప్రింగ్ ఆనియన్ అంటే ఉల్లిపాయ కాడలు ఉంటాయి కదా, అవి వేసుకుంటే ఎక్కువ రుచిగా ఉంటుందండి. ఇది కొద్దిగా వేగనిచ్చి మిరియాల పొడి ఇదో దంచి చేశాను చూడండి, 10-12 మిరియాల్ని పొడి చేశాను. ఇది వేగితే ఎక్కువ రుచిగా ఉంటుందండి. పచ్చిది పైన వేయకుండా ఉల్లిపాయలు చూడండి, సన్నగా ముక్కలు తరిగా ఒక పెద్ద ఉల్లిపాయ ఇందులో వేసి వేయిస్తున్నాను. ఒకవేళ ఉల్లిపాయ వద్దనుకుంటే ఒట్టి తాలింపు కూడా వేసుకోవచ్చండి. ఉల్లిపాయ వేస్తే ఏంటంటే కొంచెం బేస్ లాగా ఉంటుంది అన్నానికి, ఒట్టన్నం తిన్న ఫీలింగ్ కాకుండా ఉండడం కోసం. ఒకవేళ వద్దు అనుకుంటే నిర్దాక్షిణ్యంగా కట్ చేసేయండి. వెల్లుల్లిపాయలు కూడా మానేయచ్చు, అల్లం ఎక్కువ వేసుకోండి, అది కూడా బాగుంటుంది. అన్నానికి సరిపడా ఉప్పు చల్లేసేద్దాం దీంట్లో. అన్నం సిద్ధంగా ఉంచుకున్నాం కదా, ఈ రెడీగా ఉన్న అన్నాన్ని కొంచెం వెడల్పాటి పాత్రలో వేసుకోండి, ఏదైనా పళ్ళెంలో. ఇది కనుక పెద్దదైతే ఇందులోనే డైరెక్ట్గా కూడా వేసుకోవచ్చు. వేగిపోయింది చూడండి, మొత్తం నెయ్యి అంతా విడిచేస్తుంది. తీసేద్దాము దీన్ని, ఈ అన్నంలో పోసేద్దాం. ఇందులో కొలతలు ఏమి ఉండదండి, అన్నీ అందాజుగా పనిచేయటమే. మనం తాలింపు ఎక్కువైందా తక్కువైందా చూసుకుని అంతగా కావాలంటే మళ్ళీ 2 కాస్త తాలింపు గింజలు వేసి వేసేసుకోవచ్చు పైన. చూడడానికి ఎంత బాగుందో, తినడానికి అంత బాగుంటుంది. ఒకవేళ ఏదైనా ఉప్పు తగ్గుతుంది అని అనిపిస్తే పైన కొద్దిగా చల్లేసి కలిపేసుకోవచ్చు. మంచి నేతి గుమగుమ, అంత మొత్తం అంతా కూడా రైస్ అంతా అన్నం అంతా కూడా నేతి మేరుపు కనిపిస్తోంది చూడండి. మీకు చాయిస్ ఉంటే కొంచెం కొత్తిమీర వేయండి, ఇంకొద్దిగా గ్రీన్గా కనపడుతుంది. కలిపేసేయటం, ఓ బౌల్లో సర్దేసుకోవటమే. కొంచెం పెరుగు పచ్చడితోటి, ఏదైనా టమాటా పచ్చడి అలాంటి వాటితోటి నలుచుకుంటే చాలా బాగుంటుందండి. మామూలుగా మనం తిరగమాత అన్నాలు వేసుకుంటాం కదా, పులిహార చేసుకుంటాం, ఉప్మా తిరగమాత వేసి కొంచెం నిమ్మరసం పిండుతాం. నిమ్మరకాయ అక్కర్ లేకుండానే ఇది చాలా బాగుంటుంది ఈ వాసన. లెఫ్ట్ ఓవర్ రైస్ అంటే మిగిలిపోయిన అన్నంతో సింపుల్ జీరా రైస్ విత్ పెరుగు పచ్చడి. మీ దగ్గర బీరకాయ పచ్చడి, వంకాయ పచ్చడి ఏదున్నా కూడా దీన్ని సర్వ్ చేసేయచ్చండి. రాత్రిపూట తేలిగ్గా తినడానికి కూడా బాగుంటుంది, ట్రై చేసి చూడండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం సుమన్ టీవీకి సబ్స్క్రైబ్ చేసుకోండి. Thank you.
సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.